నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రతినిత్యం మనం చేసే పనుల్లో ఆధ్యాత్మిక పరంగా ఎన్నో సందేహాలు ఉంటాయి అటువంటి సందేహాలను నివృత్తి చేయడం కోసం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ అనంతలక్ష్మి గారు వారితో మాట్లాడి సందేహాలు నివృత్తి చేసుకుందాం నమస్కారం అమ్మా నమస్తే అమ్మా అమ్మ చనిపోయిన వాళ్ళ అంతిమయాత్రలో మరమరాలు చిల్లర పైసలు చల్లుతుంటారు కదమ్మా అలా ఎందుకు చేస్తారమ్మా దాని వెనకాల ఏమైనా ఆంతర్యం ఉందమ్మా అమ్మ ఏదన్నా ఒక శోభాయాత్ర జరుగుతూ ఉన్నప్పుడు ఇప్పుడు ఇది మరణించినటువంటి వాళ్ళు ఎవరంటే అప్పటికి దా శివుడుగానే చెప్తారు శివస్వరూపంగా చాలా శుభప్రదమైంది అని చెప్తారు శవం శవం ఎప్పుడు శివం ఎదురొస్తే కూడా శుభం అంటారు ఎందుకంటే అప్పటిదాకా ప్రాపంచిక సంబంధాలతో ఉన్నటువంటిది ప్రాపంచిక సంబంధాలు లేకుండా అయిపోయే స్థితికి వెడుతోంది కనుక సరే ఇది శుభమే శోభాయాత్ర అంటే ఊరేగింపు ఆ ఊరేగింపు లాంటివి జరిగేటప్పుడు వారి మీద గౌరవం ఉన్నవాళ్ళు పూర్వకాలంలో లాజలు అక్షతలు పూలు చల్లేవారు లాజ అంటే పేలాలు ఈ పేలాలు ఎవరు ఏ ప్రాంతంలో ఏ ఆహారం తీసుకుంటారో ఆ ఆహారపు గింజలని అలా పగిలేటట్టుగా చేయడం మనకి పేలాలు అనగానే మనకి మొక్కజొన్న పేలాలు పాప్ కార్న్ గుర్తొస్తుంది ఏదైనా సరే పాపయిన గింజ మనకి లాజలు అంటే మన ప్రాంతం వాళ్ళందరూ తినేటటువంటిది ఏమిటి అంటే అంటే వరి తింటాం గనక వరి పేలాలు ఎక్కడ తెస్తాం ఇప్పుడు అప్పటికప్పుడే ఏదైనా శుభకార్యాల్లో మీరు పెళ్లిళ్లలో వాటిల్లో చూడండి వరి పేలాలే వాడతారు మనం అనుకునే పాప్ వాడరు మన ఆహారం వరి గనక అంటే దాంట్లో గింజలు కూడా కనపడుతూ ఉంటాయి గింజల్ని నానబెట్టి నానబెట్టినటువంటి వాటిని వేయించి మన ఏ రకంగా అయితే పాప్కార్న్ తయారు చేస్తారు అట్లా తయారు చేస్తారు వరి పేలాలు ఈ వరి పేలాలకి ప్రత్యామ్నాయంగా మరమరాలు వాడతారు అని అనుకుంటున్నాను నేను ఎందుకంటే ఏదైనా సరే ఇప్పుడు ఊరేగింపులవి జరుగుతుంటే మీరు ప్రాచీన కావ్యాలు చదవండి వాటన్నిట్లోనూ ఇలా కృష్ణుడు మధురా నగరంలో ప్రవేశిస్తే నగర ప్రజలందరూ అతడిపైన పూలు లాజలు చల్లారు అని చెప్తారు లాజలంటే పేలా పేలాలు ఇక్కడ వీళ్ళని కూడా అంత శుభప్రదమైనటువంటిది బతికుండగా బోళ్ళ సంబంధ బంధాలు ఉంటాయి కో కోపాలుంటాయి తాపాలు ఉంటాయి ఉంటాయి ఇవన్నీ ఉంటాయి ద్వేషాలు ఒకసారి ప్రాణి అందులో నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఆ శరీరానికి ఏం లేదు కదా అది పంచభూతాలతో ఉంది పంచభూతాత్మకమైన ప్రకృతి మాత్రమే అది అంచేది ఇంతకాలం ఒక జీవుడికి ఆశ్రయం ఇచ్చింది అది మంచివాడో చెడ్డవాడో అది వేరే మాట ఆశ్రయం ఇచ్చింది దాన్ని కూడా మన ప్రకృతి స్వరూపంగా భావించి శుభప్రదమైనటువంటిదిగా భావించి దానిపైన కూడా లాజలు చల్లేటటువంటి పద్ధతి ఉండేది ఇప్పుడు లాజల బదులు మరమరాలు చల్లుతున్నారని పెద్దలు చెప్పినటువంటి మాట అవి కూడా వరి నుంచి వచ్చినవే కదా అవును మనం మరమరాలు కూడా తయారీలో కొంచెం తేడా ఉంది తప్ప అవి కూడా బట్టీలో వడ్లరు వడ్లు నానబెట్టి బాగా ఉబ్బిన తర్వాత ఆ వడ్లని ఆ బట్టిలో వేస్తే మరమరాలు తయారవుతాయి అందుకే బాగా క్లీన్ చేయనటువంటి మరమరాల్లో కొంచెం లావుగా ఉంటాయే పల్సగా కాకుండా అటువంటి వాటిల్లో అక్కడక్కడ గింజలు కూడా కనపడతాయి ఊక లాంటిది కనుక వరి పేలాలకి ప్రత్యామ్నాయంగా వీటిని వాడతారు అని అనుకోవాలి పూలు వేస్తారు పూలదండలు వేస్తారు శవానికి పూలదండలు వేస్తారు దాని మీద పూలు చల్లుతూ ఉంటారు దాంతో పాటుగా పూలతో పాటుగా డబ్బు చల్లడం అన్నది మాకు ఇంత విలువ అని చెప్పుకోవడమే తప్ప మరొక కారణం అని చెప్పడానికి లేదు మరమరాలు మాత్రం లాదలకు ప్రత్యామ్నాయంగా వాడతారు అని చెప్పాల్సి ఉంటుంది అంటే మరణించిన తర్వాత బాడీ అనేది శివునితో సమానం శుభప్రదం అన్నారు కానీ చాలా మంది శివం అనేది ఎదురు రావటము అనేది అంత మంచిది కాదు కీడు అని ఎమటే అట్లా రాగానే ఇంటికెళ్ళి కాలు పడుకోవడం ఇట్లాంటివన్నీ చేస్తుంటారు కదా లేదమ్మా మనం ఏదన్నా ఒక పని మీద వెళ్తుంటే శవం ఎదురైతే ఎదురైందంటే చాలా శుభంగా మంచి శకునంగా భావించాలి అయితే మనకు ఆత్మీయులైనటువంటి వాళ్ళు ఎవరైనా గనక అన్నట్టు అయితే ఆ వార్త వింటే మనం వెంటనే స్నానం చేస్తాం వాళ్ళకి మనకి ఉన్నటువంటి సంబంధాన్ని బట్టి అది మన వెనక్కి లాగకుండా ఉండడం కోసం స్నానం చేయడము ఏదో చేస్తాం కానీ మనకి తెలియని శవం ఎదురు పడితే మాత్రం మనం వెంటనే కాళ్ళు కడుక్కోవాల్సినటువంటి పని అదేం లేదమ్మా పెడుతున్న పని సగం దూరం వెళ్ళాక వచ్చింది మన ఇంటి దగ్గర అయితే వెనక్కి వస్తాం కొంచెం దూరం వెళ్ళాం కొంచెం దూరం వెళ్ళిన తర్వాత శవం ఎదురొచ్చింది అప్పుడు ఏం చేస్తాం వెనక్కి రాలేం కదా అందుకని అశుభం అనుకోకూడదు బయలుదేరినప్పుడు శవం ఎదురుపడిందంటే అది శుభంగానే భావించాలి అంతేగాని దానివల్ల కీడు వస్తుంది అని అనుకునేది ఏం లేదు అయితే మరణం ఎప్పుడు కీడు కాదమ్మా మార్పు మార్పుని మనం భరించలేం గనక భయపడి మరణం అకాల మరణం అయితే బాధ తప్ప సకాలంలో మరణం అన్నది కీడేం కాదే ఈ శరీరం వదిలి మరో శరీరానికి పెడుతున్నాం అంతే అదేం పెద్ద భయపడాల్సిన విషయం కాదు చాలా చక్కగా తెలియజేశారమ్మా ధన్యవాదాలు శుభం